ఏమండి ఏమండి లోపల ఎవరండి? హలో అదేంటి సార్, బంగారం లాంటి డోర్ ఉండగా కిటికీలో నుంచి వచ్చారు. డోర్ లో నుంచి రావడం రొటీన్, కిటికీలో నుంచి రావడం వెరీ. నేనేదైనా కొత్తగా థింక్ చేస్తాను చేస్తాను చెప్పుకో. మీ పేరు ఉండా సున్నుండా? సున్నుండా తినే పదార్థం పేరు పెట్టుకున్నారటంటే విచిత్రంగా. నీ పేరేం పేరు? ఆంజనేయులు. దేవుడి పేరు ఎందుకు పెట్టుకున్నావు? ఎదురుంట్లో ఉండే అమ్మాయి పేరు తులసి. మొక్క మొక్క పేరు ఎందుకు పెట్టుకుంది? రొటీన్ గా ఉండేది ఏది నాకు నచ్చదు. నాలాంటి వాడు కూడా కొనుక్కుంటే కొత్త తరం ఎలా పోతుంది అయ్యా? కొత్తగా థింక్ చేయండి అయ్యా, వెరైటీని లైక్ చేయండి ప్లీజ్. అలాగే మీకు కొరియర్ వచ్చింది, సంతకం పెట్టండి. పాపం ఎడం చేత్తో సంతకం పెట్టడం కొంచెం కష్టమే మరి. కుడి చేత్తో సంతకం పెడితే మీ కొరియర్ వాళ్ళు ఒప్పుకోరా? మీకు ఏది కదా అని లేదని ఎవరు చెప్పారు? లేదని ఎవరు చెప్పారు? లేదని ఎవరు చెప్పారు? అదేంటి సార్ ఇప్పటిదాకా ఇంట్రడక్షన్ వెరైటీగా ఉండాలని. ఆరనేయుమా ఈ ఒడియం గుమ్మాడి ఒడియం, ఎండనేయుమా ఈ ఒడియం ఎంతో సమయం. అరే అరే లా ఒక్కింతే లేక కదరా, ఒడియాలు పెట్టుకుంటున్నాను. ఇంకో పద్యం చదివ. అమ్మో సత్య టీఎడ్ గారు అరగంట అయింది అడిగి. అంటే నీకు పప్పుసార్లు ఒడియాలు ఇష్టమని ఎంత కష్టమైనా పెడుతున్నాను తాగు. కాఫీ అడిగితే టీ ఇస్తావా? అదే ఇందాక హాల్లోంచి టీ అని పిలిచావు కదా. నేను టీ అనలేదు, నువ్వు చెప్పింది వినపడక ఏమిటి అన్నాను. ఏమిటిలో టీ ఒకటే వినిపించి చిచ్చి పెళ్ళ ఆఫీస్కి వెళ్ళి కష్టపడొస్తుంటే అన్ని అమర్చి పెట్టాలని లేదు. ఇంట్లో ఉండి పిలిచే పని ఏంటంట? మా వాళ్ళు నీకు ఇచ్చే అనవసరంగా నా గొంతు కోసారు. యాక్చువల్ గా డైలాగ్ నాది కదా. అన్నయ్య గారు, అక్కయ్య గారు ఒకసారి ఇలా వస్తారా? వస్తున్నా అక్కయ్య గారు. ఏంటి అక్కయ్య? అన్నయ్య గారు ఓ కప్పు కందిపప్పు ఉంటే ఇస్తారా? దాన్నే భాగ్యం కందిపప్పు పెట్టి కప్పు కూడా ఇచ్చేసాను. నువ్వు రాత్రి చక్రవాతం సీరియల్ చూసావా? మా ఇంట్లో కరెంట్ ఉండి వస్తే కదా అన్నయ్య గారు చూడడానికి. మరి మీరు ఏం జరిగిందంటే సత్యాక తలకాయ పొడి వస్తే అమృతాంజన్ రాజు పిల్లలను పడుకోబెడితే పది అయిపోయింది. ఇంకెక్కడ చక్రవాకం అన్నానని కాదు గానీ ఏ మాటకు ఆ మాట అన్నయ్య గారు, మీలాంటి భర్త దొరకటం వదిన అదృష్టం. ఇందా కందిపప్పు కదా అడిగా, మర్చిపోయాను అయిపోయింది. లేదు కొంచెం ఉంటే పప్పు సారు పెట్టేశాను. అక్కయ్య గారు దీనికి కందిపప్పు కాదు గన్నేరు పప్పు ఇవ్వాలి. వదిన నా బిందు కూడా పెట్టి వచ్చేస్తాను. మురటోడు నా మగుడు మోసు పడితే ఏంటండి దారి కట్టంగా? ఏమండి చెల్లెమ్మ నీళ్ళు వచ్చేస్తున్నాయట, ఏంటి ఏమైంది? ఏంటోనండి ఉలుకు పలుకు లేకుండా పడున్నారు. అవునా? ఒరే సుబ్రహ్మణ్యం సామ్యాన పూలు పట్టరండి. ఒరే జోగరావు సెంటు పట్టరా, వాసన వచ్చేస్తున్నాడు. ఐస్ కూడా పట్టరా. ఇప్పుడు అవన్నీ ఎందుకండి అన్నయ్య గారు? ఇంక నీకు బొట్టు ఖర్చు పూల ఖర్చు లేదమ్మా, బావ నీకు న్యాయం చేసి వెళ్ళిపోయాడు. రాత్రి వంకాయ కూర వండమంటే వండి పెట్టారు, ఎల్ఐసి పాలసీ కట్టమంటే కట్టకుండానే పోయాడు. ప్రపంచంలో ఎవడు తెచ్చిపోయినా రొట్టెని ఏడవడమేనా? కొత్తగా తెచ్చేది ఏటి కావడు? అందరూ ఇలా ఉన్నారేటి, ఎవడని పోయాడు? ఏంటి నువ్వే పోయావు అనుకున్నావు? నేను పోవడం ఏంటి? శవాసనం వేసి యోగ నిద్రలోకి వెళ్ళాను. నేను శాశ్వత నిద్ర అనుకున్నావు? ఎలా పడలేకుండా ఆసనాలు ఏంటి ఆంజనేయులు? వ్యసనాలు ఉంటే తప్ప కానీ ఆసనాలు వేస్తే తప్పటి పండు. ఇదిగో నేను ఎలా ఆసనాలు వెళ్ళిపట్టే ఇంత స్ట్రాంగ్ గా ఉన్నాను, యంగ్ వైఫ్ ని మెయింటైన్ చేస్తున్నాను. లేకపోతే ఇల్లు లేక పెళ్ళం చేయడం మొగుడు లేక అలా ఉండిపోయింది. పదండి వదిన నీళ్ళు ఆగిపోయి టైం అయింది, రాసి వెళ్ళమ్మా నిద్ర ట్రస్ట్.